చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మన ప్రాంతానికి సాగునీరు కావాలన్నా తాగునీరు మంత్రులు అవుతా ఉన్నారు, ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు, ప్రజల తలరాత్రమైన మారింది అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కటే అడుగుతా ఉన్నా, బ్రహ్మాండమైన అడుగు జరిగినట్టు ఉన్నారు చంద్రబాబు నాయుడు. నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ కనిగిరి ప్రాంతంలో పెరిగారా పెరిగారా, కీర్తి బాధితులు పెరిగారా పెరిగారా, ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళ సంఖ్య గతం కంటే పెరిగిందా పెరిగిందా, దానికి జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వం జవాబు చెప్పాలి. 72 ఏళ్ల స్వతంత్రం తర్వాత ప్రజల తరలి పథకాలతో అల్లాడుతామంటే భారతల సంఖ్య పెరిగిపోతా ఉంటాయి, పోరేడు భారతల సంఖ్య పెరిగిపోతా ఉంటాయి. అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు ఏం చేశాయో సమాధానం చెప్పాలి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి, మా ప్రభుత్వ అధికారాలకు శత్రుస్థాన పెడతామన్నారు మహానుభావుడు. అధికారం వచ్చిన 4 ఏళ్ళు రైతుల ఆత్మహత్యలు ఆగాయా? అప్పుల బారిన బయటపడ్డారా? ఏ రాష్ట్రానికైనా పోండి, తెలంగాణ పోయినా, కర్ణాటక పోయినా, తమిళనాడు పోయినా, పంజాబ్ రాష్ట్రాలు పోయినా, రైతులు ఏమైనా బాగుపడ్డారా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల బతుకులు ఏమైనా బాగుపడ్డారని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉద్యమం వేస్తా ఉన్నాం. రేపు సెప్టెంబర్ 10వ తేదీ నాడు, రేపే సోమవారం నాడు భారతదేశ వ్యాప్తంగా పెరిగిన ధరలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉద్యమం వేస్తా ఉన్నాం. పెట్రోల్ ఎంత ఉంది వల్ల విజయవాడ నగరంలో 26.66 రూపాయలు. విజయవాడ నగరంలో మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో జరిగే మహాగర్జన కార్యక్రమంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలకు బృందా కరాత్ గారు, అదేవిధంగా జనసేన, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, బీసీకే పార్టీ, ఇతర వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొంటా ఉన్నారు. రాష్ట్రంలో ఒక రాజకీయ నూతన శకానికి నాంది పలకబోతా ఉన్నాం. కొత్త రాజకీయాలకు స్వాగతం చెప్తా ఉన్నాం. ఈ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ అసెంబ్లీ ఖాళీ చేయాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ప్రజా రాజకీయాలు రావాలి, పీపుల్స్ అజెండా ముందుకు రావాలి. ఆ దిశగా ఈ బస్ జాథా కార్యక్రమం జరుగుతూ ఉంది. 15 సెప్టెంబర్ మహాగర్జన విజయవాడలో జరగబోతుంది.